నీ జీవితంలో అతిపెద్ద రిస్క్ ఏంటో తెలుసా? ఏ రిస్క్ తీసుకోకుండా ఉండడమే అతిపెద్ద రిస్క్. నువ్వు వెనకడుగు వేసేవాడి కాదు, వెళ్తే ముందుకే వెళ్తావు. టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, 100 మంది పేర్లు రాసి తీసుకురండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచే పైకి వచ్చాడు. నా కెపాసిటీ ఇంతే అని నువ్వు అనుకోవడం తప్పు, మీ పేరెంట్స్ చదువుకోని వాళ్ళే ఉండొచ్చు, అసలు మీకు పేరెంట్సే లేరేమో, ఇప్పుడు బతికి మీరు చాలా పూర్ పొజిషన్లో ఉన్నారేమో, నిజంగా బలహీన పొజిషన్లో ఉన్నారేమో. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, యావరేజ్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ కూడా కాదు. అందుకే కంగ్రాచులేషన్. చెస్ గేమ్లో ఒక పెద్ద లెసన్ ఉంది మనకి. చెస్ గేమ్లో ఎన్ని రకాల కాయిన్స్ ఉంటాయి అని మనం డివైడ్ చేసి చూస్తే 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బార్న్ టాలెంటెడ్ కేటగిరీ, ఎలిఫెంట్స్ ఉన్నాయి, క్యామెల్స్ ఉన్నాయి, హార్స్, మినిస్టర్ పవర్ఫుల్గా ఉన్నాయి, ఆట మొదలయ్యే మొదటి అడుగు నుంచే పవర్ఫుల్. సెకండ్ కేటగిరీ ఉంది గ్రేట్నెస్ స్ట్రెస్ అపాన్ కేటగిరీ, కింగ్, దాని బలాలు ఎలా ఉంటాయి, ఎటైనా దూసుకుని వెళ్ళిపోతుందా, అవసరం కూడా లేదు, అసలు అది ఉంటేనే చెస్ బోర్డ్, అది ఉంటేనే గౌరవం, అది ఉంది కాబట్టి గేమ్, ఆట మొత్తం దానికోసమే, దాని గ్రేట్నెస్ దాంది. థర్డ్ కేటగిరీ ఎవరు సార్? నో గ్రేట్నెస్ కేటగిరీ. భటులు, సైనికులు, సోల్జర్స్, పెద్ద గ్రేట్నెస్ ఏం లేదు. జంప్ చేసి వెళ్ళిపోతుందా గుర్రంలా, క్రాస్ గా దూసుకుని వెళ్తుందా, లేదు, నో గ్రేట్నెస్. ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు ఒక్కొక్కడు వేసుకుంటే వెళ్ళాలి, ఇది సార్ పొజిషన్. మనం ఏంటి, నో గ్రేట్నెస్ కేటగిరీ. కోటీశ్వరంలో పిల్లలం కాదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలము కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కాదు, ఏదో అలా 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 జీవితం గడుపుతున్నాం. అందుకే కంగ్రాచులేషన్స్, నేను నువ్వు గుర్తిస్తే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నావు నీకు అర్థమవుతుంది. అసలు ఒక సైనికుడు యొక్క గొప్పతనమే పూర్తి బోట్లో దేనికి లేని స్పెషాలిటీ సైనికుడికి ఉంది, అదేంటో తెలుసా? పూర్తి బోర్డుని పరిశీలించండి, ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్ళేటువంటి కాయిన్ ఏదైనా ఉందంటే ఓన్లీ సిపాయి. వెనకడుగు తెలియదు, వెనకడుగంటే తెలియదు తనకి, ఎప్పుడు కూడా ముందుకే వెళ్తున్నటువంటిది సిపాయి. ఎస్, నువ్వు వెనకడుగు వేసేవాడి, నువ్వు వెనకడుగు వేసేవాడి కాదు, వెళ్తే ముందుకే వెళ్తావు. చెస్ బోర్డ్ లో ట్రాన్స్ఫార్మేషన్ చెందగలిగిన ఏకైక కాయిన్ సిపాయి. సిపాయి కనుక తనకున్న పొజిషన్ నుంచి ఒక 6 అడుగులు ముందు కనుక వెయ్యగలిగితే అది ఏనుగు దగ్గరికి వెళ్తే, ఏనుగు ప్లేస్ లోకి వెళ్తే ఏనుగైపోతుంది, ఒంటె ప్లేస్ లోకి వెళ్తే ఒంటె అయిపోతుంది, గుర్రం ప్లేస్ లోకి వెళ్తే గుర్రం అయిపోతుంది, మంత్రి ప్లేస్ లోకి వెళ్తే మంత్రి అయిపోతుంది. ఇలా ఇంకేదైనా అవ్వగలుగుతుందా? గొప్ప ట్రాన్స్ఫార్మేషన్ అవ్వగలిగిన శక్తి నీలో ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచ చరిత్రను చూసుకోండి. టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, 100 మంది పేర్లు రాసి తీసుకురండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచే పైకి వచ్చాడు. కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనుకుంటున్నాడు ఈ మానవుడు, కంఫర్ట్ జోన్ ని దాటి బయటికి రావాలనుకోవట్లేదు. యూ షుడ్ హ్యావ్ టు చేంజ్ యువర్ అడ్రస్. నీ ఆలోచన విధానం మారాలి, నీ మైండ్ సెట్ అనేది మారాలి, నీ అడ్రస్, నీ ఆలోచన విధానం మారాలి. 10,000 మందిలో 9,999 మంది జాబ్స్ చేస్తున్నారు, బిజినెస్ ఎందుకు చేయట్లేదు? బిజినెస్ అంటే రిస్క్ కదా, జాబ్ అంటే టైంకి సాలరీ వస్తుంది కదా. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు ఎందుకు రాడో తెలుసా? కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే పెయిన్ అనే జోన్ ఉంటుంది, ఫియర్ అనే జోన్ ఉంటుంది, రిస్క్ అనే జోన్ ఉంటుంది. ఈ రిస్క్, ఈ ఫియర్, ఈ పెయిన్ అనే జోన్లోకి రావద్దని ఈ మానవుడు ఈ కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ మానవుడు కంఫర్ట్ జోన్ని వదిలి ఫియర్ జోన్, పెయిన్ఫుల్ జోన్ లోకి వస్తాడో, ఆ జోన్ ఎప్పుడైతే క్రాస్ చేసుకుని ముందుకెళ్తాడో, దట్ ఈస్ గ్రోత్ జోన్. గ్రోత్ జోన్ అక్కడ ఉంది నీ సక్సెస్. సో యు షుడ్ హావ్ టు చేంజ్ యువర్ అడ్రస్. నీ జీవితంలో అతిపెద్ద రిస్క్ ఏంటో తెలుసా? ఏ రిస్క్ తీసుకోకుండా ఉండడమే అతిపెద్ద రిస్క్. అతిపెద్ద రిస్క్. నువ్వు ఏ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదా నీ లైఫ్ లో? అంటే చాలా పెద్ద రిస్క్ లో ఉన్నావు. అంత పెద్ద రిస్క్ తీసుకోబాకు. దేవుడి సహాయం నాకు కావాలి, నేను ఆపదలో దేవుడు నన్ను ఆదుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మరి దేవుడు నా ఆపదలో నన్ను ఆదుకోవాలంటే ఒకరు ఆపదలో ఉన్నప్పుడు వారిని నేను ఆదుకోవాలి కదా. నువ్వు ఒకరికి సహాయం చేస్తావా లేదా అన్నది నిన్ను నన్ను పుట్టించిన దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు ఒకరికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తావా, దేవుడు నీకు ప్రత్యేకంగా సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమించే సమాజం కావాలి. ప్రేమించాల్సినటువంటి మనుషుల్ని వాడుకోవడం మానేయాలి, వాడుకోవాల్సిన వస్తువుని ప్రేమించడం మానేయాలి.
ఆత్మహత్యలు లేని సమాజం కావాలి, అత్యాచారాలు జరగని సమాజం కావాలి, వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలి, కల్తీ రహిత సమాజం కావాలి. ఇలాంటి మార్పు ప్రతి వ్యక్తిలో రావాలి అని చెప్పేసి స్టార్ట్ అయిన మిషన్ నేను సైతం సమాజం కోసం. ఒక బిజినెస్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఈ నెల మార్చి నెల 14th and 15th హైదరాబాద్ లో. మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, చేస్తున్న బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలన్నా, ఇన్నోవేటివ్ ఐడియాస్ కావాలి అన్నా, మీకోసమే బిజినెస్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ వెల్కమ్ యూ ఆల్ అటెండ్ ద బిజినెస్ వర్క్షాప్ మార్చ్ 14th and 15th, 2 డేస్ వర్క్షాప్. థ్యాంక్ యూ.